ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీసీ రెడ్డి టాక్స్. ఇప్పుడు మనం చాలా విషయాలు వింటూ ఉంటాం. సో ఆ వింటున్న విషయాలన్నీ నిజమేనా అనే టాపిక్ మీద ఈరోజు మాట్లాడబోతున్నాం. మనం వింటున్నటువన్నీ నిజమేనా అంటే నిజం కాదనే చెప్పాలి. జనరల్గా ఒకప్పుడు ఈ గ్రామాల్లో దండోరాలు వేసేవాళ్ళు ఒక ఏదైనా వార్తను స్ప్రెడ్ చేయాలంటే, తర్వాత గోడ పత్రికలని అవన్నీ వచ్చాయి, తర్వాత పత్రికలు వచ్చాయి, తర్వాత టీవీలు వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, ఇప్పుడు ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్గా అయిపోయింది. ఇప్పుడు మీడియా, ఆ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, డిజిటల్ మీడియా ఉంది, ఈ మీడియానే మనకు అరిచేతలోకి వచ్చేసింది, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేదానికి. కానీ ఈ మీడియా కూడా ఏం చేస్తుందంటే అతి చేసేస్తుంది, చాలా అతి చేసేస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో అంటే అది మంచా కా, అది దానివల్ల మంచిదా కాదా అని పక్కన పెడితే అలా అది చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది కంట్రీ, పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకం. మన భారతీయులు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మనం చదువుకునేటప్పటి నుంచే పాకిస్తాన్ అంటే ఒక ద్వేషభావం కలిగించేసారు మనకి. ఓకే, దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే మన భారతదేశం, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఈ మూడు ఒకప్పుడు కలిసి ఉండేటివి. 47 స్వతంత్రం వచ్చిన మూడు విడిపోయినాయి. ఓకే, విడిపోయిన తర్వాత వాళ్ళు మన దేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని, మన జాతీయ సమగ్రతను దెబ్బతీస్తున్నారని వాళ్ళని మన గవర్నమెంటు శత్రు దేశంగా భావించడం ప్రారంభించింది. కరెక్టే, పాకిస్తాన్ మనకి శత్రు దేశం, మిత్ర దేశం కాదు. కొన్ని దేశాలు ఉంటాయి, ఇప్పుడు ఫ్రాన్సు, బ్రిటను, వాళ్ళు మనకు శత్రు దేశాలు కాదు. ఇప్పుడు బోర్డర్లో ఉండేవాళ్ళు కూడా కొన్ని ఉంటారు. ఇప్పుడు మాల్దీవ్స్ ఉంది, శ్రీలంక, వాళ్ళు మన శత్రు దేశాలు కాదు. శ్రీలంక ఏమి మన దేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించడంలా. నేపాల్ కూడా మన దేశంలో, నేపాల్కి మనకి చిన్న చిన్న గొడవలు ఉన్నా మన దేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించడంలా. కానీ మనకి పాకిస్తాన్, చైనా, ఈ రెండింటి వల్ల చైనా తీవ్రవాదాన్ని పెంచి పోషించకపోయినా బోర్డర్లో ఎప్పుడు సమస్యలు క్రియేట్ చేస్తుంటుంది. మేజర్గా పాకిస్తాన్ని ఒక శత్రు దేశంగా మనం చిన్నప్పటి నుంచి భావిస్తూ వచ్చాం, అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు కొన్ని కొన్ని న్యూస్ చూస్తుంటే పాకిస్తాన్ శత్రు దేశం వాళ్ళు కూడా అనుకుంటారు, ఇండియాని శత్రు దేశం వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ కూడా ఇండియాని శత్రు దేశం అని అనుకుంటారు. మన మీడియా కానీ వీళ్ళు చెప్పేటప్పుడు ఎట్టుంటుందంటే, పాకిస్తాన్ అబ్బా, పాకిస్తాన్ అంటే ఆడ అల్లా కల్లోలంగా ఉంటుంది, అది పేరుకు ప్రజాస్వామ్య దేశమే కానీ ఆడ ప్రజలకు స్వేచ్ఛ ఉండదు, గొడవలు, అల్లర్లు, మారణ హోమం గందరగోళంగా ఉంటుంది అని ఒక అనే ఫీలింగ్ తెచ్చేస్తారు. యాక్చువల్గా ఈ యుఎన్ఓ ఉంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి అంటాం, ఐక్యరాజ్యసమితి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఇండెక్స్ తయారు చేస్తుంది. అంటే సంతోషకరమైన దేశాలు అని చెప్పేసి కొన్ని పారామీటర్స్ తీసుకొని ల్యాండ్ ఆర్డర్, ఉపాధి అవకాశాలు, మానవ సంబంధాలు ఇలాంటివన్నీ తీసుకొని చేసాం, మానవ సంబంధాలు ఇవన్నీ తీసుకొని, విద్య, వైద్య సదుపాయాలు ఇవన్నీ తీసుకొని హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఇండెక్స్ తయారు చేస్తుంది. దాంట్లో ఫిన్లాండ్ ఫస్ట్ ఉంది. అది పక్కన పెడితే మన ఇండియా హ్యాపీయెస్ట్ కంట్రీస్లో 135వ స్థానంలో ఉంది. ఇప్పుడు పాకిస్తాను అంత అల్లకల్లోలంగా ఉండే దేశం అంటాం కదా, అది మనకన్నా ముందు ఉంది. పాకిస్తాన్ మనకన్నా ముందు ఉంది, బంగ్లాదేశ్ మనకన్నా ముందు ఉంది, శ్రీలంక మనకన్నా ముందు ఉంది, అంతేందుకు మియన్మార్ ఉంది, బర్మా అనేవాళ్ళు ఇంతకుముందు, మియన్మార్లో ప్రజాస్వామ్యం కూడా లేదు, మియన్మార్ కూడా మనకన్నా ముందు ఉంది. ఇప్పుడు మన మీడియా కానీ మన జనం ఈ బుక్స్లో కానీ మనం చదువుకునేది అంటే పాకిస్తాన్ అంటే అల్లకల్లోలం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం, కరెక్టే, ఆఫ్ఘనిస్తాన్ ఇండెక్స్ లాస్ట్ ఉంది, అక్కడ తాలిబన్ రూలింగ్ ఇండెక్స్లో లాస్ట్ ఉంది. కానీ పాకిస్తాన్ అంత అల్లకల్లోలంగా ఏం లేదు. హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఇండెక్స్లో ఇండియా కన్నా పాకిస్తాన్ ముందు ఉంది, బంగ్లాదేశ్ ముందు ఉంది, నేపాల్ ముందు ఉంది, శ్రీలంక ముందు ఉంది. మనం గూగుల్లో కొడితే కూడా మనకి ఆ లిస్ట్ వస్తుంది. ఈవెన్ మియన్మార్ కూడా ముందు ఉంది. కానీ మనం ఏమంటాం అంటే మనం పరిశుద్ధమైన కంట్రీ, వాళ్ళు ఇట్టా అని అంటాం. ఓకే, వాళ్ళకి మనకి గొడవలు ఉంటే ఉండొచ్చు. కానీ మళ్ళీ ఇంకోటి, కొన్నిసార్లు నేను చూస్తుంటాను, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఊరి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటాను, ఫోన్ చేసి ఏంది హైదరాబాద్ అతలాకుతలం అని చెప్తున్నాడు టీవీలో,
హైదరాబాద్ అతలాకుతనం వాళ్ళు స్క్రోలింగ్ వేసుకుంటారు అన్నమాట టీవీ వాళ్ళు హైదరాబాద్ అతలాకుతనం అంటే వర్షం బాగా పడుతుంది ఇప్పుడు నేనుండే కాలనీ మంచి రోడ్ లెవెల్కి ఉంటుంది అక్కడ నైట్ అంతా వర్షం పడ్డా కూడా చుక్క నీళ్ళు ఉండవు బాగుంటుంది విజయన అది కొకట్పల్లి హౌసింగ్ బోర్డ్ దగ్గర అనమాట మాకు ఎంత వర్షం కురిసినా ఏం కాదు కానీ వర్షం కురిస్తే ప్రభావితమయ్యే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి కొన్ని నాళాలు కబ్జా చేసి కొన్ని బస్తీలు అలాంటివి కొన్ని ఇబ్బంది పడతాయి కానీ వీళ్ళు మీడియా వాళ్ళు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ అతలా కుతలం అంటారు ఇప్పుడు 70% 80% ఆఫ్ ద పీపుల్ బాగానే ఉంటారు ఒక 20% వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఇబ్బంది పట్టలేదు అనట్లేదు ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కొన్ని వాళ్ళకి ఇబ్బంది వస్తుంటుంది కొంతమంది నాళాలను అడ్డగిచ్చి మురుగు కాలాలను అడ్డగిచ్చి కట్టుకుంటారు బస్తీలు ఆ నీళ్లు పోయేదానికి ఛాన్స్ లేక కొంత ఇబ్బందులు ఉంటాయి అన్నమాట అట్ట లోతట్టు ప్రాంతాలు కొంత ఇబ్బంది పడంగానే హైదరాబాద్ అతలా కుతలం అనేది చేస్తుంది ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మేముండే కాలనీలో ఎంత వర్షం కురిసినా చుక్క నీళ్లు ఉండవు బాగుంటుంది ఊరి నుంచి పోను చేంది హైదరాబాద్ అతలా కుతలం అంటే ఎట్టుండాలి మీరు అని అంటారు ఆ టైం లేదు బాగానే ఉంది అని అంటే లేదు నేను టీవీ 9లో చూసిన ఎన్టీవీలో చూసిన హైదరాబాద్ అతలా కుతలం బ్రేకింగ్ న్యూస్ వస్తుందని అంటారు సో అంత ఓవర్ చేసేస్తూ ఉంటారు అన్నమాట మనం మనవాళ్ళు ఇంకొక వీడియోలో చెప్పుకుందాం చాలా విషయాలని ఉన్నదానికన్నా చూడు మనం గొప్పతనాన్ని పెంచి చెప్పుకోవచ్చు తప్పులేదు కానీ వాస్తవాలని ప్రతిబింబించాల అవతల వాడిని డిగ్రేడ్ చెయ్యటం అనేది కూడా కరెక్ట్ కాదు అవతల వాడి లోపాలను చెప్పచ్చు కానీ లేనట్లను కూడా చూపిస్తూ డిగ్రేడ్ చేయకూడదు పాకిస్తాన్కి లేనట్టు కూడా చూపించి డిగ్రేడ్ చేస్తున్నాం మనం ఇప్పుడు మంది మన లోపాలను కూడా కప్పిపుచ్చుకొని పైకి చూపించుకుంటున్నాం అది కరెక్టా కాదనేది పక్కన పెడితే ఇప్పుడు చూడు మన దేశం ప్రజాస్వామ్య దేశం కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే డెమోక్రాటిక్ సిస్టమ్ బాగుంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ హర్యానా ఢిల్లీ పక్కన హర్యానా ఢిల్లీ ఓకే గుజరాత్ ఇలా కొన్ని ఉంటుంది కొన్ని దగ్గర అనకూడదు కానీ ఇంకా అనాగరిక సమాజం ఉంది బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు ఉత్తరప్రదేశ్లో అయితే మొన్న ఒక డాన్ పోలీసులను కూడా చంపించేసాడు అతను తర్వాత అతన్ని ఎన్కౌంటర్ చేశారు అది వేరే విషయం ఉత్తరప్రదేశ్ బీహార్ కొన్ని ఆ ప్రాంతాల్లో అనాగరిక పరిస్థితులు ఉన్నాయి ఇంకా అలాంటివన్నింటిని కూడా మనం చెప్పం ఓవరాల్గా ఏం చెప్తామంటే ఇప్పుడు కొన్ని ప్రభుత్వ నిబంధనలే పాటించిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అంతేంత ఒకసారి నేను రాజస్థాన్కి వెళ్తే 25 ఇయర్స్ బ్యాక్ ట్రాక్టర్లకి బోర్డులు ఉండవు నేమ్ ప్లేట్లు ఉండవు నెంబర్ ప్లేట్లు ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్లు ఉండవు కొన్ని పర్సనల్ వెహికల్స్కి నెంబర్ ప్లేట్లు ఉండవు అదేనంటే వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ పాటించరు అదే మీరు గవర్నమెంట్ రూల్స్ పాటించకపోతే ఏంటంటే ఆడ ప్రజలు పూర్ కాబట్టి వాళ్ళు చట్టాన్ని వ్యతిరే చట్టాన్ని పాటించకపోయినా గవర్నమెంట్ చూసి చూడనట్టు వదిలేస్తుంది వదిలేకపోతే తిరగబడతారు అట్ట చట్టాన్ని కొన్ని రాష్ట్రాల్లో గట్టిగా పాటిస్తున్నారు కొన్ని రాష్ట్రాన్ని చట్టాన్ని పాటించడం లేదు సో మన లోపాలు కూడా చాలా ఉన్నాయి అదేవిధంగా పాకిస్తాన్ మంచితనం కూడా ఉంది కాకపోతే ఎనీహౌ చెప్పాలంటే ఇండియా ఒక మంచి దేశం మనకు ఒక మంచి ఉద్దేశం ఉంది ఇప్పుడు స్వతంత్రం వచ్చి విడిపోయిన తర్వాత మన దేశం హిందుస్థాన్గా మారలా అన్ని మతాలకు సమానంగా ఉంది ఇక్కడ హిందూ ఇది నా దేశం అని అట్టనుకుంటాడు ముస్లిము నా దేశం అనుకుంటాడు సిక్కు నా దేశం అనుకుంటాడు క్రిస్టియన్ నా దేశం అనుకుంటాడు బౌద్ధుడు జైనుడు ఆఖరికి ఈశాన్య ప్రాంతాల్లో ఉండే కొండ జాతుల వాళ్ళకి రిలీజన్ లేదు మతం లేదు వాళ్ళు కూడా ఇది నా దేశం అనుకుంటారు కానీ పాకిస్తాన్ ఏంటంటే ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది ఆ తర్వాత హిందువులను చాలామంది తరిమేశారు అది వేరే విషయం కానీ ఓవరాల్గా చెప్పాలంటే మన ఇండియా మంచిదైనా చాలా లోటుపాట్లు ఉన్నాయి దాన్ని మనం కప్పిపుచ్చుకుంటాం కప్పిపుచ్చుకోవడం కూడా కరెక్టేమో కానీ పాకిస్తాన్ లాంటిది లేనాటి ఇంకా భూతద్వంలో పెట్టి చూపిస్తాం మనం మీడియా చెప్తున్నంత అతలాకుతలంగా పాకిస్తాన్ లేదు పాకిస్తాన్లో పంటలు బాగానే అసలు ఇప్పుడు ఇంకొక వీడియోలో చెప్పుకుందాం దాన్ని పాకిస్తాన్ పంచనదుల భూమి ఇప్పుడు సింధు సట్లజ్ రావి చెనాబ్ పంచనదుల భూమి పాకిస్తాన్ ఉన్న ఇరిగేషన్ సిస్టమ్ నీటిపారుదల వ్యవస్థ
ప్రపంచంలోనే టాప్ త్రీ అన్నమాట. వాళ్ళకు ఉన్నటువంటి సింధు రాష్ట్రం కానీ మంచి పంటల భూములు, అసలు వాళ్ళకున్న నెట్వర్క్తో జపాన్ దాటిపోవచ్చు. సో జపాన్లో 75 to 80% ల్యాండ్ వేస్ట్ ల్యాండ్, కాకపోతే వాళ్ళ సిటీల్లో ఇది టోక్యో, ఒసాక అటు దిగి డెవలప్ అయినాయి, కానీ ఎలకే కరాచీ లాంటి సిటీలు ఉన్నాయి. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, సారవంతమైన భూములు కానీ, నీటిపారుదల సిస్టమ్ కానీ బాగుండే పాకిస్తాను ఒక ఫ్రాన్స్ కన్నా, ఒక జర్మనీ కన్నా, ఒక జపాన్ కన్నా దేంట్లో సాటు? కేవలం మత మౌఢ్యం వల్ల, ఆ టెర్రరిజం వల్ల వాళ్ళు గ్రోత్ని కోల్పోయినారు. వాళ్ళ పాకిస్తాన్ పీపుల్ కూడా తెలివైన ఉంది. ఇప్పుడు మనం అనుభవం తయారు చేస్తే, వాళ్ళు అనుభవం తయారు చేశారు కదీర్ ఖాన్ సైంటిస్టు, కానీ తీవ్రం ఎప్పుడైనా చూడు, చెడ్డ అనేది మంచిది కాదు. ఇప్పుడు ఒక పక్కింటోడిని నాశనం చేయాలని ఎంకరేజ్ చేస్తే, రేపు మన ఇంట్లోనే మన మన పిల్లవాడిని పక్కింటిని నాశనం చేయమంటే రేపు మన ఇళ్ళను కూడా నాశనం చేస్తాడు. పాకిస్తాన్ ఏం చేసింది, ఇండియాలో తీవ్రవాదాన్ని పెంచి పోషించి ఇండియాని డ్యామేజ్ చేయాలని చూసింది. అదే తీవ్రవాదులు వాళ్ళని కూడా డ్యామేజ్ చేస్తున్నారు. కాబట్టి తీవ్రవాదం వల్ల చాలా లాస్ అయింది, లాస్ అవుతూనే ఉంది. కానీ కానీ మనకన్నా సంతోషంగా ఉన్నారు. విన్నటువంటి నిజం కాదు. మీడియా చాలా 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 హైప్ చేస్తున్నారు. ఎక్కడన్నా ఒక దిగడ జరిగితే ఇది అతలాకుతలం అంటున్నారు, వర్షాలు వస్తే అతలాకుతలం అంటున్నారు. ఒక దిగడ ఒకరంటే నచ్చలేదంటే అబ్బో అసలు అక్కడ జనాలు ఉండలేరు, అది అది అరాచకంగా ఉందని అంటున్నారు. అంత ఇదేం లేదు. ఇప్పుడు పాకిస్తాన్లోని నగరాలు, ఇప్పుడు కరాచీ నగరంలో అక్కడ అంత హింస ఎక్కడా లేదని అంటారు. ఆడ కూడా జనాలు, కరాచీ కూడా దాదాపు 2 కోట్ల మంది జనాలు ఉన్నారు. దేశాల గురించే కాదు, మామూలుగా జనరల్ టాపిక్స్ మీద కూడా మీడియా ఎక్కువ ఓవర్ చేసేస్తుంది. ఆ ఓవర్ చేయటం మంచిది కాదు. ఇప్పుడు ఇప్పుడు పాలిటిక్స్ గురించి మనకు అనవసరం కానీ చెప్తాను. కొన్ని కొన్ని మీడియా హౌస్లు ఏం చేస్తాయంటే, చంద్రబాబు నాయుడు 100% బెస్ట్, మిగతా వాళ్ళు వేస్ట్ తెలుగు ఆంధ్రప్రదేశ్లో అంటారు. ఇంకొక ఛానల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 100% బెస్ట్, చంద్రబాబు నాయుడు వేస్ట్ అని అంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో జగన్కి 50% వేస్తే చంద్రబాబు నాయుడుకి 40% వేశారు. 50 మంది జగన్ సమర్థిస్తే 40 మంది చంద్రబాబు నాయుడు సమర్థించారు. కొన్ని మీడియా హౌస్లు ఏం చేస్తాయంటే, చంద్రబాబు నాయుడే కరెక్ట్, జగన్ 100% రాంగ్, ఇప్పుడు జగన్ చేసే ఏ పని కరెక్ట్ కాదు అని అంటారు. అది తప్పు. ఈ జగన్కి అనుకోవాలి మీడియా ఏంటంటే, జగనే కరెక్ట్, చంద్రబాబు నాయుడు 100% రాంగ్ అని అంటారు. అలా మీడియా ఇప్పుడు ప్రతి మనిషిలో మంచితనం ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి వల్ల 4 మంచి పనులు జరిగి 1-2 చెడు పనులు కాకినా జరగాల్సినట్టు జరగకపోవచ్చు. అట్టని మనకి ఇష్టం లేకపోతే మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ చేసిన 4 పనులను కూడా కప్పెట్టేస్తున్నారు అన్నమాట. ఆ 4 కూడా కప్పెట్టేస్తున్నారు. ఇప్పుడు 100% జగనే మంచోడు, 100% చంద్రబాబు మంచోడు అని కొంతమంది అంటుంటే, అప్పుడు ప్రజలు ఏమనుకోవాలా? జగన్ వేస్ట్ అని కొందరు అంటారు. జగన్ అభిమానించారు, జగన్ అభిమానించే వాళ్ళు ఎట్టర్థం చేసుకోవాలా? చంద్రబాబు నాయుడు వేస్ట్ అని కొంతమంది అంటారు, చంద్రబాబు నాయుడుని అభిమానించే వాళ్ళు ఎట్టర్థం చేసుకోవాలా? అట్ట ఉండకూడదు. సి మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పుకోవాలి. కానీ ఈ మీడియా వచ్చిన తర్వాత ఎన్ని ఎలా వచ్చినాయంటే, ప్రతిదాన్ని ఓవర్ హైప్ చేసేస్తున్నారు. చిన్నదాన్ని కూడా వాస్తవాలని కప్పెట్టేస్తున్నారు. అయితే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సోషల్ మీడియాతో జనాలకి న్యూస్ కొంత వాస్తవాలకు దగ్గరగా వాస్తవాలు తెలుస్తున్నాయి. కానీ మెయిన్ వాస్తవాలు తెలిసిన ఎక్కువ ప్రభావం చూపించేది మెయిన్ స్ట్రీమ్ మీడియా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకేసారి లక్షల్లో కోట్ల మందికి రీచ్ అవుతుంది, సోషల్ మీడియా తక్కువ మందికి రీచ్ అవుతూ వస్తుంటుంది అన్నమాట. అందుకని ఏంటంటే, ఫ్యూచర్లో అయినా కూడా ఈ మీడియా కానీ మా సాధారణ ప్రజలు కానీ అబద్ధాలను ప్రచారం చేయడం కానీ నిజాలని కప్పిపుచ్చడం కానీ చేయకుండా చేస్తే మంచిది. అందుకని నేను చెప్పాను, మనం వింటున్నటువన్నీ కరెక్ట్ కాదు. ఇంటర్నెట్లో మనం విన్న వాటిలో కొన్ని కరెక్ట్ ఉండొచ్చు, కొన్ని తప్పు ఉండొచ్చు, అన్నీ అయితే కాదు.
యూట్యూబ్ లో కూడా ఎట్టా మరి అలా కల్లోలంగా చెప్తుంటారు. అది వదిలేలే వాళ్ళే పర్సనల్ అది, కానీ వాళ్ళకి ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో పెట్టే వాళ్ళకి అందరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు, సామాజిక బాధ్యత ఉండదు. మీడియాకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీడియా అనేది అది ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళకి దాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సమాజం పట్ల వాళ్ళకి ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత నెరవేర్చుకోవాలి. ఇప్పుడు పర్సనల్ వీడియోస్ పెడుతుంటాడు వాళ్ళు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడుతుంటారు. వాళ్ళకి సామాజిక వాళ్ళు కూడా మంచి వీడియో మంచిగానే పెట్టాలి, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ద్వేషించే తమ్మనే పెడుతుంటారు. కొన్ని యూట్యూబ్ కూడా తీసేసుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు కొంతమంది కొన్ని కొన్ని కొంతమంది ఉన్నారు మంచిగా ఉండేవాళ్ళు, ఫలానా తన గుండె పోటని ఇటని అటని మొన్న సల్మాన్ ఖాన్ గుండె పోటని కమల్ హాసన్ గుండె పోటని పెట్టారు. అయితే ఎనీ హౌ వీళ్ళంతా పర్సనల్, కానీ మీడియా హౌస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు తెలుసుకొని ప్రజలకి సరైన సమాచారం ఇవ్వాలా, అటు ఇవ్వకపోతే వాళ్ళు రిలయబిలిటీని కోల్పోతారు. యాక్షన్ అది కష్టం, ఎందుకంటే చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి. మీడియాకి స్వేచ్ఛ అనేది ఉంది, అక్కడ న్యూస్ వ్యూస్ అనేవి రెండు ఉంటాయి అన్నమాట. న్యూస్ వ్యూస్, న్యూస్ అనేది కరెక్ట్గా ఉండాలి. సపోజ్ బెంగళూరులో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఇద్దరు చచ్చిపోయారు, 20 మంది చచ్చిపోయారని చెప్పకూడదు, ఇద్దరే చచ్చిపోయారు, 4 గాయాలు, అది న్యూస్ వ్యూస్ అని ఉంటుంది. అంటే వాళ్ళ వ్యూని చెప్తారనమాట. చూడు జగన్మోహన్ రెడ్డి ఇట్ట ఉచితాలు ఇచ్చేస్తున్నాడు, ఇంకొక 2 నెలలకి ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక మరో వెనిజులా అయిపోద్ది, దివాలు తీసిపోద్ది, దివాలు తీస్తుందా తీదా, ఆంధ్రప్రదేశ్ బాగానే ఉంటుందా అనేది ఇక్కడ పట్టించుకోరు. వాళ్ళ వ్యూ చెప్తారు, అదే నా వ్యూ, అది ఆంధ్రప్రదేశ్ దివాలు తీసేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఉచితాలు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన వరకే అప్పులు చేస్తున్నాము, పరిమితి నుంచి అప్పులు చేయట్లేదు, అంటే మేము కట్టగలిగిన అప్పులే చేస్తూ ఉన్నాము, అందువల్ల మాకు ఆర్థిక వ్యవస్థకి ఏం కాదని వాళ్ళు అంటారు. మీడియా కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ దివాలా తీసేస్తుంది, ఇంకా జీతాలు ఇవ్వలేరు, ఒక మరో శ్రీలంక అయిపోద్ది, మరో వెనిజులా అయిపోద్ది అని అంటారు. అలా ఎందుకు అన్నావు అని కోర్టు కూడా అడగలేదు, ఎందుకంటే అది వ్యూ, న్యూస్ వేరు వ్యూస్ వేరు. కానీ ఆ వ్యూస్ చెప్పేటప్పుడే ఈ మీడియా ఏంటంటే సంయమనం పాటించాలి, పాటించి మరీ అతిగా చెప్పకూడదు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విన్నవన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట. సో మీ కమెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.